नमस्ते नेन मी विजयलक्ष्मी మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తున్నందుకు. వ్యూవర్స్ కూడా చాలామంది చూస్తున్నారు. చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తే బాగుండేదండి, చేయాలని కదా మేము అనుకుంటాము. మీ అందరి కోసము మీకు నచ్చిన విధంగా మన ఛానల్ నడిపిద్దామండి. మీరేమన్నా నా నుండి ఏమైనా వీడియో కోరుకుంటే అది నాకు పెట్టి కామెంట్ పెట్టండి. పెడితే నేను దాన్ని నేను చేసి మీకు అప్లోడ్ చేశానండి. మిమ్మల్ని ఏ విధమైన విధంగా కూడా నేను డిసపాయింట్ చేయను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఏంటి విజయలక్ష్మి ఏంది వినాయకుడిని స్తుతి చేస్తుంది అనుకుంటున్నారా? మీకోసమేనండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి విజ్ఞానంలో లేకుండా ఉండడం కోసం నేను మీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి బాగా చదవడం కోసమని నేను వినాయక స్తుతి చేశానండి, మీకోసమే. కరోనా సెలవులు వచ్చినాయి, మనమందరం ఇంట్లోనే లాక్డౌన్ కారణంగా అందరం ఇంట్లోనే ఉన్నాం. ఎక్కడ బయటకు ట్యూషన్స్ కాలేజ్ ఏం లేదు, ఆన్లైన్ పాఠాలు చెప్తున్నారు, పిల్లలేమీ రెస్ట్ గేమ్ ఉండట్లేదు. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఎగ్జామ్స్ లేకుండా తుండవు కదా, 9th క్లాస్ వరకు ఎగ్జామ్స్ లేకుండా ఏదో ప్రమోట్ చేస్తుండొచ్చు. కానీ 10th ఇంటర్మీడియట్ చాలా కీలకమైన ఇయర్స్ కనుక దానికి ఎగ్జామ్స్ కంపల్సరీ పెడతారు, పెట్టి ర్యాంక్స్ నిర్ణయించాలి. మళ్ళీ కొంతమంది వేరే వేరే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ఎంసెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా చదవడం ఇవన్నీ కూడా ముఖ్యం కనుక ఆ ఎంట్రన్స్లు ఎంసెట్లు పెట్టడం కోసమని కూడా మనకి ఈ తొందర కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా సెలవుల్లోనే సమ్మర్ వెకేషన్స్ కూడా దాన్ని కలుపుకుని వచ్చేసినాయి అండి. ఇప్పుడు కరోనా ఉండనివ్వండి పోనివ్వండి, అది మనతో పాటు సహజీవనం చేయనివ్వండి, దూరం ఎక్కడో బయట, మనం మాత్రం ఎగ్జామ్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు, ఎగ్జామ్స్ అనౌన్స్ చేసి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టుగా ఎగ్జామ్స్ రాపిస్తారు, మాస్క్ కంపల్సరీ, శానిటైజర్స్ అలో చేస్తారు, శానిటైజర్స్ కొరకు కంపల్సరీ, ఒకరికొకరు దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటూ దూరంగా ఉండి మనకి తగలకుండా వాళ్ళకి తగలకుండా వాళ్ళకి హ్యాండ్స్ అంటే వాళ్ళ పెన్నులు పెన్సిల్ ఇటువంటి కూడా ఏమీ వాళ్ళని అడగకుండా మీ ఎగ్జామ్స్ మీరు రాసుకొని సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ రాసేయండి. ఎగ్జామ్స్ వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా తుఫాన్ వచ్చినా కొంతమంది ఏమొచ్చినా రాకపోయినా కొంతమంది వరుసగా డైలీ 8 అవర్స్ చదువుతూనే ఉంటారండి. వాళ్ళు చదువుతూనే ఉంటారు, వాళ్ళ గురించి మనకేం బాధ లేదు, ఎందుకంటే వాళ్ళు ర్యాంకర్స్. వాళ్ళు ఈ మనం ఎట్లా శ్వాస పీల్చుకుంటామో వాళ్ళు ఆ విధంగా చదువుకుంటారన్నమాట. వాళ్ళ టార్గెట్లు వేరు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ ఉద్దేశాలు కావచ్చు. వాళ్ళు చదవందే వాళ్ళకి మనసులో కూడా పట్టకపోవచ్చు, మనకులాగా లీజర్గా ఉండే పద్ధతి పరిస్థితి వాళ్ళకు ఉండదు, వాళ్ళు చదవడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళతో మన సంబంధం లేదు కదా. ఇప్పుడు ఎట్టుకూడి అప్పటికప్పుడే ఇప్పుడు మన బుక్స్ అన్నీ, ఇప్పుడు మనం ఎట్లాగూ వెకేషన్ హాలిడేస్ లాగా మూడ్లో ఉన్నాం కదా, బుక్స్ అన్నీ అడికెక్కించుంటాం, వాటి తీయాలి దులుపాలి. మనకి ఎగ్జామ్స్ అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్, ఎలా ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ అనౌన్స్ చేస్తారు, పెట్టాల్సిందే కదా, పెట్టకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎట్లా కదా. అందువలన ఈ బుక్స్ అన్ని బూజులు దులుపుకొని డస్ట్ ఉంటే తీసేసుకొని చూద్దాం, చూసేసి దులుపుకొని రెడీ పెట్టుకోవాలి. మనం ఎట్లా మన బుక్స్ మనకు అన్ని ఉన్నాయా లేవా, నోట్స్ ఉన్నాయా లేవో కూడా చూసుకోవాలి. ఎవడన్నా మన ఫ్రెండ్ తీసుకుపోయి వాపసు ఇచ్చాడా లేదో కూడా చూసుకోవాలి, చూసుకొని రెడీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి 10th అనుకోండి, మే 10th, జూన్ 10th నుండి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని రోజులు ఉన్నాయండి? 30 డేస్ ఉంటాయి. ఎన్ని సబ్జెక్టు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్సు, సోషల్, మ్యాథ్స్ కదా. ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్నన్ని రోజులు వేసుకున్నాం, వేసేసుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 6-6 కానీ 7-7 కానీ ఆ విధంగా 5-5 కానీ ఇట్లా మనము
వాటి డేట్ అంటే వాటికి అలాట్ చేసుకోవాలి ఎన్నెన్ని రోజులు ఏమేమి చదవాలి అని. తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు సబ్జెక్ట్కి కేవలం ఒక 2 డేస్ కేటాయించుకోవచ్చు, సరిపోతుందండి. 2 డేస్ కేటాయించేస్తే మళ్ళీ లాస్ట్లో ఫస్ట్ ఎగ్జామ్ అదే వస్తుంది. ఇవన్నీ మన సిలబస్ మన చదివి అయిన అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు వస్తుంది. ఒక ముందు రోజు గ్యాప్ ఉంచుకునేటట్టు, మళ్ళీ ఇవన్నీ రివిజన్ చేసుకునేటట్టు మన 1-2 డేస్ తెలుగు కేటాయించుకుని పక్కకు అక్కడ పెట్టుకుంటే, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అంటే చాలా ఈజీ, వాళ్ళు ఇంగ్లీష్కి 2 డేస్ పెట్టుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్కి 4-5 డేస్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే బై హెడ్ చేయాలి, హార్డ్ వర్డ్లు ఇవన్నీ కొంచెం కష్టం వాళ్ళకి కదా. ఇట్లా ఈ విధంగా అదే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు కూడా అట్లనే ఉంటుంది. దానికి ఎట్లా కేటాయించుకొని మీకు మ్యాథ్స్ రాదనుకు, మ్యాథ్స్కి ఒక 7 డేస్, ఏదైతే రాదో దానికి ఎక్కువ ఎక్కువ డేస్ పెట్టుకొని ఏం చేయాలంటే, క్యాలెండర్ ఉంది కదండి, ఇట్లా క్యాలెండర్ క్యాలెండర్ తీసుకొని క్యాలెండర్కి ఇక్కడ 10th తెలుగు, 11th తెలుగు, 12th హిందీ, 13th హిందీ 2 డేస్ మీకు వస్తాయి. రాదనుకోండి ఇంకోటి 14th హిందీ, ఇంగ్లీష్ 5 డేస్ లేదా 6 డేస్, ఇట్లా వరుసగా క్యాలెండర్ పెట్టుకొని సైన్స్ రాకుండా సైన్స్, సైన్స్కి ఎన్ని రోజులు, సోషల్కి ఎన్ని రోజులు, మ్యాథ్స్కి ఎన్ని రోజులు, అన్నిటికీ ఒక్కొక్క కొన్ని కొన్ని రోజులు మనకు వచ్చిన దాన్ని బట్టి మనం కేటాయించుకొని దానికి అండర్లైన్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, చేసుకుంటే ఏమవుతుందంటే అటు వెళ్తూ ఇటు వెళ్తూ రూమ్ నుంచి వెళ్తున్నప్పుడు క్యాలెండర్ కనబడుతుంది, మాము 11th అయిపోతుంది, తెలుగు సబ్జెక్ట్ ఇంకా కాలేదు, ఈరోజు ఎట్టి పరీక్షలో కావాలి అని మనం అనుకుంటాం. మనం అనుకుని ఏం చేస్తామంటే మంచిగా చదవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అంతకుముందు కొంచెం ఆట ఆడుతూ పాడుతూ ఆట ఇట్లా ఆకతాయితనంగా చేస్తున్న వాళ్ళము కేవలం చదువు మీదనే, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కేవలం చదువు మీదనే దృష్టి పెడతామన్నమాట. పెట్టేసి అమ్మో 2 డేస్ అయిపోయినాయి తెలుగు రాలేదు ఎట్లా ఎట్లా అనుకుంటాం. నెక్స్ట్ది నెక్స్ట్ డే హిందీది, హిందీది మనం వాడుకుంటే హిందీకి మళ్ళీ షార్టేజ్ అవుతాయి మనకి కదా. అట్లా హిందీ 2 డేస్ కేటాయించుకున్నామా 3 డేస్ కేటాయించుకోవాలి చూసుకోవాలి. ఇంగ్లీష్ అట్లా వరుసగా మనము అదే సమయాన్ని పెట్టుకుంటే ఆ సమయంలోనే కంప్లీట్ చేయాలని మనం అనుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ టైంలోనే కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తామండి, 80% సక్సెస్ అవుతాం. నేను చేశాను అట్లా, నేను చేశాను ఆ విధంగా, నేను ఫాలో అవుతాను ఎప్పుడైనా. ఒకవేళ సపోజ్ కాలేదనుకోండి, కాకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ ముందట ఉంటాయి కదా, ఎగ్జామ్ అయిపోయి వస్తాం మనం, ఆఫ్డే అయిపోయిన తర్వాత ఆ రోజు అది మొదలు పెట్టుకోవచ్చు, మళ్ళీ రానిది. మళ్ళీ ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ మనం మొదలుపెట్టింది ఏం మొదలు పెడతామంటే, ఒక్కొక్కసారి అసైన్మెంట్లు అయి ఉంటాయి మనకి, యూనిట్ టెస్ట్లు కానీ అసైన్మెంట్లు కానీ, హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇట్లా ఎగ్జామ్స్ మనం పెడుతుంటారు, మనకి ఫైనల్స్ ఎగ్జామ్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అట్లా రకరకాలు పెడుతుంటారు. అప్పుడు మనం చదివి ఉంటాం, మనం చాలా సబ్జెక్టులు చాలా సిలబస్ మనం కంప్లీట్ చేస్తుంటాం, మన సార్లు మనతో కంప్లీట్ చేపిస్తారు, ఎందుకంటే అప్పటికప్పుడు కూడా మేము ఏమేమి చదవలేము రాయలేమో వాళ్ళ ఇన్స్టిట్యూట్కి కానీ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని మనతో చదివిస్తారు ఆల్రెడీ. అవన్నీ మనం ఏం చేస్తామంటే మొదటి రోజు కేటాయించుకున్న హాఫ్ డేలో రివిజన్ చేసుకునేటట్టు ప్రయత్నం చేసేయాలి. చేసేసి నెక్స్ట్ది కొత్తవి మనం మొదలు పెట్టుకోవచ్చు. కొత్తవి మొదలు పెడతానికి కొత్తవి మనకి బుర్రలకి కనెక్ట్ వచ్చే టైం పడుతుంది కదా, అట్లా అట్లా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అట్లా అయిపోయింది తర్వాత హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇవన్నీ వరుసగా చేసుకుంటూ చేసుకుంటూ పోతే చివరికి ఏమవుతుంది, లాస్ట్ డేకి మీకు వచ్చిన సబ్జెక్ట్ బట్టి టైం కేటాయించుకోమన్నానండి, అది మన క్యాలెండర్లో అయితే మనకి ఈజీ కనబడుతుంది, లేదా ఫోన్లోనే అలారం పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, రిమైండ్ చేయించుకుంటా అంటే చేయించుకోండి, ఇది ఈ కాలం కదా కదా. అయితే లాస్ట్ తెలుగు ఎగ్జామ్ అన్నీ అంత సిలబస్ అయిపోయిందండి, 1-2 క్వశ్చన్స్ తప్ప దాదాపు అయిపోయింది అనుకుందాం. అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు ఎగ్జామ్ వచ్చేసే వరకు ఈ ఒక్కసారి రివిజన్ చేస్తుంటే మనం మంచిగా మనస్ఫూర్తిగా చదివినాం అనుకోండి, మనసు పెట్టి చదివితే మనకు టకటక వచ్చేస్తుంది. ఈ చదివిన రోజులు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు అయిపోయింది మనం పడుకుంటాం, పడుకునేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఫోన్లు వినుకుంటూ పడుకున్నాడు, ఫోన్లు చూసుకున్నాడు, వాట్సాప్ చూసుకున్నాడు కాదండి, ఇవాళ ఏం చదువుకున్నా ఏ సబ్జెక్టు చదువుకున్నా ఆ క్వశ్చన్ వస్తుందా లేదా వచ్చిందా లేదా వచ్చిందా లేదా అనుకుంటా అనుకుంటుకోండి, అనుకుంటూ పోతే సపోజ్ ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయినాం అనుకోండి మనకి అక్కడ రాలేదన్నట్టు, రాకపోతే తెల్లారు లేస్తాం కదా అక్కడ ఏం పోయిందని ఒకసారి చూడండి మీకు వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ ఇక మీకు ఇంకా ఆగేదేం లేదు వచ్చేస్తుంది, ఇది ఇక్కడ పోయిందని ఆ నైట్ ఓపిక చేసుకుని లేమని నేను చూడమంటలేదండి, చూడలేదు, చూడరు కూడా నాకు తెలిసి ఈ తరం వాళ్ళు.
అందుకే ఒకవేళ అట్లాంటి ఏమన్నా చూసుకుంటూ పోతుంటే అది బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొకటి, ఎలా చదవాలి? ఎలా చదవాలంటే మార్నింగే మనం చదువు మొదలు పెట్టాలండి. బ్రష్ చేసుకుని టీలు గీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం బుక్ తీసుకొని చదువుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి మరీ మధ్యాహ్నము అన్నం తిన్న తర్వాత నిద్ర రావచ్చు, ఇంకోటి రావచ్చు, అట్లా రకరకాలు ఉంటాయి, మన అలవాట్లను బట్టి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అధిగమించి ఇప్పుడు చదవాలి, ఎగ్జామ్స్ కదా. ఎగ్జామ్స్ అనమాట మళ్ళీ మనం బాగుండదు కదా అండి, అందరూ పాస్ అయ్యి మనం ఇప్పుడు పాస్ కాదండి. తల్లిదండ్రులు కోరుకునేది ఫస్ట్ ర్యాంకులే కోరుకుంటున్నారు, ఫస్ట్ ర్యాంకులే కాదు ఇంకా స్కూల్ ఫస్ట్లు కోరుకుంటున్నారు అందరూ కదా. మరి ఈ తక్కువ టైంలో స్కూల్ ఫస్ట్లు అటువంటివి మనకు చర్చాస్ అనే లేండి కానీ, అయితే అట్లా మనము ఎంత టైం అయినా మనకి వృధా టైంని వృధా చేయకుండా మనం చదువుకోవాలి. బాగా చదువుకున్న తర్వాత మనకి ఏమాత్రం తినేటప్పుడు అట్లా ఒక్కొక్కసారి అట్లా కూడా మనం మనసులో అట్లా అనుకోవచ్చు, లేకుండా గబగబ తినేసి ఆ టైం వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా చేసి నైట్ మాత్రం ఒకసారి మనన ఖచ్చితంగా చేసుకోవాలండి. ఏం క్వశ్చన్స్ ఇవాళ చదివినది ఏంటిది ఏంటిది ఏదండి అని అట్లా బట్టి కొట్టి చదవడం కాదండి. కొంతమంది చూసిన బట్టి కొట్టి పేజీ తిప్పు పేజీ తిప్పు అనేటోళ్ళని నేను చూసిన, కానీ అట్లా కాకుండా అర్థం చేసుకుని చదవాలి. ఒకవేళ హార్డ్ వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, హార్డ్ వర్డ్స్కి మీనింగ్స్ రాసుకోవాలి మనం, మనకు అర్థమవుతుంది. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఈ మొదటి పేరులో ఇక్కడ దాకా మన కళ్ళ కనపడతాయండి. మనం బాగా చదివితే బయట చేయక్కర్లేదు, కళ్ళ కనపడి జస్ట్ అంతా ఈ మొదటి పేరు అలా వచ్చిందండి. ఒక సెంటెన్స్ మనకు పోయిందనుకోండి, దాని మీనింగ్ ఉపయోగించి అది కంప్లీట్ చేసుకోవచ్చు మనం. అట్లా మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు, అట్లా ఎగ్జామ్స్ రాసేయచ్చు. ఇంకొకటి, మనం చదివేటప్పుడు ఒక్కొక్కసారి డెఫినేషన్స్ ఉంటాయి, డెఫినేషన్స్కి అండర్లైన్ చేయండి. ఫార్ములాలు అండర్లైన్ చేయండి. హార్డ్ వర్డ్స్ ఉంటాయి, ఇదంటే ఏంటిది అని మీనింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. కాంపోజిషన్ అనో లేకుంటే ఈ ఫార్ములాలు కొన్ని కొన్ని ఉంటాయి, ఇది ఇది కలిపితే ఇది వస్తుందని ఫార్ములాలు ఉంటాయి. అదే హిస్టరీ అయితే సిపాయిల తిరుగుబాటు లాంటిది అనుకోండి, ఇయర్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరెవరికి జరిగింది. ఒకవేళ యుద్ధాలు అయితే హిస్టరీ వాళ్ళు, యుద్ధాలు అయితే ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు గెలిచారు లాంటివి. అట్లా మనం ఒక్కొక్క పేజీలో మనం అండర్లైన్ చేసుకుంటూ పోయినామనుకోండి, పేజీకి మన అండర్లైన్స్ ఏంటో తెలిసిన 5-6 ఉంటాయి అంతే, అంతకన్నా ఎక్కువ రావు మొత్తం. లేకుంటే ఏమన్నా టర్మినాలజీ ఉంటాయి కదా, మన మ్యాథ్స్ వాళ్ళు కానీ ఫిజిక్స్ వాళ్ళు కానీ ఇంకా వేరే కెమిస్ట్రీ వాళ్ళు కానీ ఇంకేదైనా టర్మినాలజీ ఉంటుంది, టర్మినాలజీని మీరు అండర్లైన్ చేసుకోండి. ఏం చేస్తారు, అండర్లైన్ చేసుకున్న వెంటనే ఒక పేపర్ తీసుకొని మనం చదివిన దాంట్లో డెఫినేషన్ టర్మినాలజీలో జస్ట్ 5-6 ఉంటాయి ఒక్కొక్క దాని, ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్స్కి 5-6 టర్మినాలజీలు ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి అంతే. ఎవరెవరితో కొట్లాడినట్టు ఉంటుంది, ఇప్పుడు కాంపోజిషన్ ఏంటిది, ఏమేమి కలిస్తే ఏమొస్తుంది అని ఉంటుంది, ఫార్ములాలు ఇవిట్లా రకరకాలు ఉంటాయి. మీరు జస్ట్గా ఫార్ములాలు కానీ కాంపోజిషన్స్ కానీ ఇయర్స్ కానీ ఇట్లాంటి వరుసగా హార్డ్ వర్డ్స్ కానీ రాసుకోండి. రాసేసి అట్లా ఒక్కొక్క పేజీలో పెట్టుకోండి, తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఇట్లా. ఇవి ఎప్పుడు పనికొస్తాయంటే ఎప్పుడన్నా లీజర్గా ఉన్నప్పుడు, మీకు ఇది రాకపోతే 5-5 టర్మ్ ఉండాలి, మీరు ఒక్కోసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొంచెం టైం ఉండదు అనుకోండి, ఆ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, అనిపిస్తున్నప్పుడు మీరు హార్డ్ వర్డ్స్ చూసుకోండి. ఈ డెఫినేషన్ని హార్డ్ వర్డ్స్ని లేదా ఫార్ములాని ఏమొచ్చింది అని చెప్పేసి మనం చూస్తుంటాం కదా, అవి కానీ అవన్నీ చూస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. మీరు చూడండి ఒకసారి, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఒక్కొక్క క్వశ్చన్లో ఒక 6-7 హార్డ్ వర్డ్స్ కానీ ఫార్ములాలు కానీ ఉంటాయి, అవి వచ్చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ రాసేయచ్చు మనం. ఈజీ లేదండి, ఇది నేను పాటించినానండి. నేను పాటించి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా టెర్మినాలజీ ఏముందని టకటక్కడ చూసేసుకొని అక్కడ పడేసి లోపలికి వెళ్ళిపోదును, అదృష్టకు అదే వస్తే టకటక్కడక్క రాసేసుకుందాం అట్లా. ఇక సైన్స్ వాళ్ళకి మీకు తెలుసు, సైన్స్ ఏంటంటే బాటనీ జాలజీ ఉందనుకోండి, ఇది మొత్తం ఎలాబరేట్ చేసుకుంటే ఇవన్నీ పోయే బదులు మంచి స్కెచ్లతోటి వాటితోటి డయాగ్రామ్ వేయండి, డయాగ్రామ్ వేసి ఫైలమ్లు ఇవన్నీ కూడా రాయండి. రాసేస్తే అమ్మ వీళ్ళకి ఈ ఫైలమ్లు ఇవన్నీ కూడా తెలిసిపోయినండి. ఈ డయాగ్రామ్ని బట్టి మీరు టకటక్క వర్ణించుకుని డిస్క్రైబ్ చేసుకుంటూ పోవచ్చండి క్వశ్చన్, ఎంత ఈజీగా చూడండి. ఇదేముంది 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 అనే డయాగ్రామ్ దగ్గరకు వచ్చేసేవరికి మనం డయాగ్రామ్ వేయము. డయాగ్రామ్ వేయకపోతే మనకి మార్కులు పడవండి, మంచి ఇంప్రెషన్ రాదు. అందువల్ల డయాగ్రామ్ వేసేసి పైనే డయాగ్రామ్ వేసేసి ఫైలమ్లు అవన్నీ కూడా రాసేస్తే
చూడగానే మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మంచి ఇంప్రెషన్ వచ్చేసి దాన్ని ఎలాబరేట్ చేయడం మనకు ఈజీ ఉంటుంది. మీరు చూడండి ఒకసారి, చాలా ఈజీ ఉంటుంది. టకటక రాసేయచ్చు, టకటక రాసేస్తే మనకి మర్చిపోయినవి కూడా దాంట్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మనం ఒకవేళ చదివిని ఒక్కోసారి ఒక్కో సెంటెన్స్ మనం మర్చిపోతుండొచ్చు, అంటే ఏంటిదని అక్కడ చూస్తే మనకు కనబడుతుంది. ఆ విధంగా రాసేయచ్చండి. అట్లా ఇవి ఇట్లనే ఫార్ములాలు ఇవి ఏవైనా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ అంటే అసలు భయపడాల్సిన పని ఏమి లేదు. ఇక ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, ఎగ్జామ్కు పోయే ముందు భయపడుడు ఇవన్నీ మనం చేయొద్దండి. ఎందుకంటే మనం చదివేసాం, మనం సాటిస్ఫై అయితే ఎగ్జామ్కి హాయిగా రాయచ్చు. ఎగ్జామ్లో మనం సాటిస్ఫై అయితే ఇంకేదన్నా చదవాల్సి ఉందనుకోండి. ఇంకొకటి, అతి నైట్ బాగా రాత్రి దాకా మీరు చదవద్దు. ఎందుకు చదవద్దు అంటే అప్పుడు చదివిన వేస్ట్. ఇంకా నిద్రపోతుంది, కళ్ళు మండితే తెల్లారి ఎగ్జామ్లో నిద్ర వస్తుంది. ఈ అంతమంది చదివిన కూడా ఏమి రాదు, మెదడంతా ముద్దు బారినట్టు అయిపోతుందండి. అది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. లిమిటెడ్ టైం కాదు, నేను చదవలేదు అనుకుంటే కాస్త పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవండి, లేదు చదవండి మీకు అప్పుడు వస్తుంది. అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చదవలేదు అని చెప్పేసి కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటారు, కళ్ళు ఇట్లనే ఉండిపోతాయి, ఉండిపోయి మెదడంతా మొద్దు పారిపోతుంది, ఎగ్జామ్ రాయలేరు, తలనొప్పి ఇవన్నీ రకరకాలు అవుతుంటాయి, ఎగ్జామ్లు ఫెయిల్ అవుతుంటారండి. దయచేసి అవన్నీ చేయొద్దు. అందుకని ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవి మీకు అందరికీ నచ్చినవి అనుకుంటానండి. పిల్లలందరూ ఇది పాటించండి. లేదా ఇంకొన్ని మీకు ఏమన్నా తెలిస్తే అవి కూడా జోడించుకోండి. ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి. టెన్త్ కానీ ఇంటర్మీడియట్ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాయండి. మీ పేరెంట్స్ని సంతోషపరచండి. మీరు కూడా మంచి ర్యాంక్ సాధించాలండి. అది నేను ఆల్ ది బెస్ట్ అండి నేను కోరుకుంటున్నాను. మీరు చాలా ఎగ్జామ్స్ ఇప్పుడు నేను చెప్పిన సలహాలు సూచనలు పాటించి మీరు ఎగ్జామ్ బాగా రాస్తారని నేను కోరుకుంటున్నానండి, ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్, మళ్ళీ కలుద్దామండి.